ఏసీ గదుల్లో బతికే నన్ను మూసీ బురదల్లో తిరిగేలా చేసినావు కదరా, ఇప్పుడు ఎలా బతకాలి? నన్ను శారదీసి సిక్కిని పెట్టి రాజాలా చూసి నాదుడే నేడా. ఏటి కారు నా ముందు ఆగిందేటి? ఎవడో డాక్టర్లా ఉన్నాడే, ఏటీడు అదోలా చూస్తున్నాడు. కొమ్ము తీసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేస్తాడా ఏటి? ఎవరో బాగా పెట్టి పెంచిన కుక్కలా ఉంది, నొక్కేస్తే పోలే. బావ్ బావ్ నానారాలరా నువ్వు కాదు రాజా. ఏంటి నన్ను రాజానా? నీకు స్వర్గం చూపిస్తాడు. జంతువులు పాలిడి జాతి పెతలా ఉన్నాడు, ఈడితే వెళ్దాం. రాజా చికెన్ ఫ్రై తినమ్మా, బాగా తిని బలు. ఈ చికెన్ మంచూరియా తినమ్మా. రాజా బొబ్బునవా, ఈ చికెన్ లాలీపాప్స్ తినమ్మా. ఈడి పేమ తట్టుకోలేకపోతున్నాను రా బాబు, కుక్కలా చూడలేదు కింగ్లా చూస్తున్నాను. ఇంక మరి డ్యూటీలో దిగుదామా? అమ్మా మీ కుక్కర్ పంపించు. రోజా పూలండి ఫిగర్ వచ్చింది రాజా. ఇంక నువ్వు కానీ నువ్వు ఈ డాగుని సుఖపెట్టడానికి వచ్చిన గాడు బాసు. పడుకోవడానికి పాత చీర ముక్కని ఇచ్చావు, కంచంలో ఒక సిక్కిన ముక్కని ఇచ్చాను, ఇవన్నీ పంచుకోవడానికి ఒక కుక్కని ఇచ్చావు. నీ గుండెల్లో నాకెందుకు ఇంత ప్లేస్ ఇచ్చావు? సరేనే నేను తర్వాత పగుడుకుంటా, కాసేపు దీ. పింకి పోయి సింకి వచ్చింది ఏటి? నెక్స్ట్ అది ఇంకోటి వచ్చేసినది. నా గురించి ఏమనుకుంటున్నాడు ఈడు? ఇదేటి వరసెట్టు వచ్చేస్తున్నాయి, ఇంకేం నన్ను ఏటి? అమ్మా కుక్క తర్వాత కుక్కను పంపిస్తే మన మీద లవింగ్ అనుకున్నా, నా లైఫ్ సేలింగ్ పెట్టాడు అనుకునేది. బాగా తిను డ్యూటీ చేయాలంటే ఏ కాపులను అనుకున్నాను, కానీ ఇలా టెస్ట్ మ్యాచ్లు ఆడిద్దాం అనుకునేది. సడన్ గా ఇలా సెంచరీ కొడుతున్నాను, మా ఆర్సరికి వెళ్ళిపోతాను రా రే. ఇంజక్షన్ ఇస్తా. అయ్యా నీకు నా మీద జానేది ఏట్రా, పుల్లాంటి నన్ను పుల్ రోజును చేసేసినావు కదరా. నీకు ఆడి ఇంకో రోజు ఉంటే నా బతుకు సర్వనాశనం అయిపోద్ది, బతుకుంటే ఇంకేదైనా అమ్ముకోవచ్చు. జంపే జంపు. అయ్యో ఏమిట్రా ఇది, జంపుకు సొట్టాడింది, తలకు బొక్కేడిందేమో చూడు, బొప్పు కట్టింది. అబ్బా ఎవర్రా కొట్టింది? లవర్స్, ఎవరో శంకర్ గారి ఫ్రెండ్స్. లవర్స్ అయితే ఫ్లవర్స్ విసురుకోవాలి, కానీ ఇలా చెంబులు విసరడం ఏమిట్రా? బ్యాడ్ టైం బొప్పితో మొదలైందంటే ఎండింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఆహా కొంప బాగుంది, మనం ఉండాలంటే ఈ రేంజ్ లో ఉండాలి. అన్నా నమస్తే. ఏంటన్నా మీ క్లాస్మేట్ తీసుకొచ్చావు, ఎక్కడ దొరికింది? ఫేస్బుక్ లోనా? ఈడికి నోట్బుక్ గురించే తెలీదా? ఇంక ఫేస్బుక్ గురించి ఏంటి తెలుస్తుంది? పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో లక్ష పెట్టి కొనుక్కొచ్చాను. రోడ్డు మీద ఉన్న నాకు కేఎఫ్సీకి చూపించి అట్టుకొచ్చినావు కదా, లక్ష అంత గట్రా? అంత స్పెషల్ ఏంట్రా దీనికి? దీనికి ఒక్కసారి వాసన చూపిస్తే దొంగ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చేస్తదన్నా. అది ఎవరితో కనుక్కోమను. టైగర్ మో మో. సూపర్ రా, ఆ లక్ష నేను ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చి. దానికి రోజు కిలో చికెన్ అరకిలో మటన్ పెడితే గానీ బాడీ పనిచేయదన్నా. ఓకే అమ్ముకుంత అమ్ముకున్నావు గానీ కుమ్ముకోవటానికి మంచి మేనే ఇచ్చినావురా. ఎలాగో మనం ఉండేది దొంగనా కొడుకుల మధ్య కాబట్టి పనే ఉంటది, తినడం పడుకోవడం తప్ప. రాయ్ అన్నా చున్నీ తీసుకురారా. ఈ చున్నీ పిల్ల ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుందే, దీన్ని పట్టించేస్తా, నేను మార్కులు కొట్టేస్తా. వాము చచ్చిపోన్నాను. వాము ఈడు దీని బాయ్ ఫ్రెండా? నా లైఫ్ పువ్వుల్లో పడింది అనుకున్నాను, కానీ స్టవ్లో పడింది అన్నమాట. ప్రిన్సిపల్ గారి ఇంట్లో కుక్క ఇక్కడ ఎందుకు వచ్చింది? కొట్టినాడు ఇంట్లోనే ఇంత ధైర్యంగా తిరుగుతున్నాడంటే ఏ రేంజ్ లో ఫిట్టింగ్ కట్టాడో ఏంటో. నా జాలిగా బతకాలంటే ఈడు జోలికి వెళ్ళకపోవడమే బెటర్. ఇప్పుడు ఆ దొంగనా కొడుకుల్ని డైవర్ట్ చేద్దాం.
దీనికోసం ఇంత బిల్డప్. ఇంకేదో ఊహించుకున్నాను రా. నా మరద ఇచ్చింది కుక్కే. సర్లేరా, ఏదో ఒక రోజు పట్టుకుంటుందిలే. అలా చూడకరా, ఆ రోజు నన్ను ఇలాగే చూసి నా జీవితాన్ని నాశనం చేసేసినావు. ఏంటే నన్ను పట్టుకుందాం వచ్చావా? అంత టాలెంటే ఉంటే ఇక్కడ నన్ను టాయిలెట్ ఎందుకు పోసుకుంటాను? తోక ఊపాలనిపించింది అనుకో, ఊపుకో. డ్రింక్ చేసుకోవాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకో. సర్లే చనువిచ్చాను కదా అని తోక జాడించావనుకో. కట్ చేస్తా వమ్మో నా తోక.